నిరుపేద ప్రజల గుండెల్లో అభిమానాన్ని గూడుకట్టుకుని ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలను స్థానికులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనకాపల్లి పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడి ముత్యాలనాయుడు జ్యోతిష్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా సభవరం మండలం ఇరుబాడ గ్రామంలో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నప్రెట్టి అధీరాజ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అపూర్వ స్వాగతం పలికారు. రైతుల వేషధారణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను ఆకుపచ్చ కండువాలతో అలంకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బోడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ మండల పొలిమేరు తెలియని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ను కానీ పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి కంచర్ల రమేష్ బాబులను రాబోయే ఎన్నికల్లో పొలిమేరల నుంచి తరిమేయాలని అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో విలువలేని రాజకీయాలు చేసే సీఎం రమేష్ పంచకర్ల రమేష్ బాబులు ప్రజలను ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరిగాయనంటే ఇక్కడ ప్రతి కుటుంబం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా సంతోషం ఉండగలిగామంటే అది జగనన్న పాలన వల్ల జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా హర్తలిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో రెండు రోజులు కూడా చాలా మంది దొరికేసి పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఇద్దరిని గెలిపిస్తామని చెప్పి చెప్పినప్పుడు మాకు కూడా చాలా ఆనందం కలిగింది. స్థానికేతలు ఎట్టి పరిస్థితులు కూడా జరిగేము గెలిపించే ప్రసక్తి లేదు. స్థానికులు మాత్రమే మాకు అండగా ఉంటారు. జగనన్న పాలనలో పార్లమెంటు సభ్యుడు కానీ శాసనసభ్యుడు కానీ స్థానికులు గెలిపించుకుంటేనే మాకు కూడా మంచి జరుగుతుంది. మా గుర్తు కూడా నిత్యం అందుబాటులో ఉంటారు. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మా శాసనసభ్యుడు మాకు అనేక రకాలుగా సేవలు అందించాడు. ఎప్పుడు కూడా నుంచి మాకు కావాల్సినటువంటి కార్యక్రమాలని చేశాడు. మాకు చైర్మన్ వాదనగా ఉన్నాడు కాబట్టి స్థానికుడిని మేము పట్టం కడతామని చెప్పి ఆ చెల్లెమ్మలు కానీ అక్కడ కానీ అబద్ధాలు అని చెప్పేటప్పుడు చాలా ఆనందం కలిగింది. ఈరోజు సీఎం రమేష్ గారు ఏ ప్రాంతం? కడప జిల్లా. కడప జిల్లా ఎక్కడ? అనకాపల్లి. ఎక్కడ? అనకాపల్లి జిల్లాకి ఎన్ని చేసుకొచ్చారు? ఎందుకు వచ్చాడు పోటీ చేయడానికి? కడపలోనే ఎందుకు పోటీ చేయడు? ఇప్పటివరకు 2 సార్లు శాసన రాజ్యసభ్యుడిగా సభ్యుడు ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కంపెనీ చేస్తూ ఉంటే గుర్తుకు రాలేదా? ఈరోజు ఇండస్ట్రియల్గా నేనైతే డెవలప్ చేస్తానంటాడు అసలు. కానీ మా జీవితం అది కాదు. పల్లెటూరులో పుట్టాము, పల్లెటూరులో పెరిగాము. వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా, చిన్నస్థాయి కార్యకర్త దగ్గర నుంచి కూడా నాయకుల కష్టాలు తెలుసు, ప్రాంతాల సమస్యలు తెలుసు. నీకు నియోజకవర్గ పేర్లు తెలియదు, మండలాలు తెలియదు, అక్కడ ఉన్నటువంటి అవసరాలు తెలియదు, ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు. నీకు తెలిసిందల్లా ఒకటే, నీకు ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయలతో ఎలాగ దోపిడీ చేయాలి. 1100 కోట్లు 7 రోజుల శాసనసభ్యులు, 7 రెండు ఎవరు? జనసేన నుంచి టెలిగేషన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని కేవలం అడ్డుగోలుగా డబ్బు పంచి తెలిపిద్దామనేటువంటి ఆలోచనతో నేను ఇక్కడ పంపించాడు చంద్రబాబు నాయుడు. కానీ డబ్బులు కాసిపడేటువంటి జనం ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యలు ఆలోచన చేస్తారు. అందుకే ఒక నూకర సూర్యప్రకాశ్ని, ఒక వల్ల అరవింద్ని ఏ విధంగా అయితే స్థానికేతరులను గతంలో స్థానికంగా గెలిపించి స్థానికేతరులని ఓడించి పంపించారో ఇప్పుడు కూడా నీకు అదే గతి పట్టబోతూ ఉంది. 13 తారీఖు చూడు, 4 తారీఖు రిజల్ట్ చూడు, తర్వాత నువ్వే మోర్చెల్లి సమస్యలు పడిపోయి నేను ప్యాక్ చేసి కడుపుకో, లేదంటే మలేషియా పోతావో, లేదంటే సింగపూర్కి పోతావో.